ఆంధ్ర రాష్ట్రానికి ఇది కేవలం రాజమోహన్ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకి కాక వైఎస్ఆర్సీపీ పార్టీకి ముఖ్యమంత్రి జగన్ గారికి రాష్ట్రానికి చాలా నష్టం కలిగించే విషయం. ఆదర్శ భావాలు కలిగి మహోన్నతమైన శిఖరాలకి అందుకునే స్థితిలో ఉన్నత విద్యావంతుడు, పారిశ్రామికంగా చాలా అభివృద్ధి పదంలోకి పోయినవాడు అయి రాజకీయాల్లోకి వచ్చిన గౌతమ్ రెడ్డి గారు సామాజిక విలువలను పాటించడమే కాకుండా వారు కుటుంబ విలువల్ని, వ్యాపార విలువల్ని, పారిశ్రామిక విలువల్ని కూడా పాటిస్తూ సమాజంలో తనదంటూ ఒక ముద్ర వేయగలిగారు. ఇది వారి కుటుంబానికే కాక నాకు కూడా ఎందుకని పర్సనల్గా లాస్ అంటే, కనీసం 2-3 సార్లు ఆయన నా దగ్గరికి వచ్చి, పెద్దవారు మీరు మా పార్టీలోకి వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలి అని ఆయన అన్న తర్వాత, గౌతమ్ మీ పార్టీ ఎలాగూ గెలవబోతుంది, నువ్వు ఎలాగూ మంత్రివి కాబోతున్నావు, మధ్యలో ఈ సందర్భంలో మళ్ళీ నేను వచ్చి నాకు అవసరం లేని క్రెడిట్ మీరెందుకు ఇస్తారా, నా పార్టీలో నన్ను ఉన్నవండి, మీరు బాగా చేసుకోండి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళండి అని అంటే, అనుభవజ్ఞులైన మీలాంటి వారి యొక్క సలహాలు, మార్గదర్శకత్వం మా అందరికీ అవసరం కదా అని మాట్లాడిన వ్యక్తి ఈరోజు మనతో లేడంటే అది వారి కుటుంబానికే కాక పర్సనల్గా నాకు కూడా నష్టం కలిగించే విషయం. వారు ఆత్మశాంతి కలగాలని, వారు కుటుంబ సభ్యులకి అందరికీ మనోధైర్యం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మామూలుగా కేవీపీ రామచంద్రుడు ఒకటి చెప్తున్నారు, సో చిన్న వయసులోనే ఇట్లా ఈ విధంగా అందరినీ వదిలి వెళ్ళడం గౌతమ్ రెడ్డి, సో ఇది తిరగని లోటని చెప్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాలకే కాకుండా ఇటు సో ఆయన అభిమానులకు కావచ్చు, లేదంటే యువ పారిశ్రామికవేత్తలకు, యువ రాజకీయ నాయకులకు ఒక తిరగని లోటని చెప్తున్నారు. ఇంకోటి రోల్ మోడల్గా ఉన్న వ్యక్తి, ఎందుకంటే ఎలాంటి వివాదాలకు వెళ్లకుండా సో వివాద రహితుడిగా ఉన్న వ్యక్తి మనకు మేకపాటి గౌతమ్ రెడ్డి చెప్తున్నారు. సో ఇక్కడ మనకు చాలా వరకు అభిమానులు వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తున్నాయి.